కాకినాడ కలెక్టరేట్ లో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక స్పందనలో వచ్చిన అర్జీలను నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ హరికిరణ్ అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టర్ కార్యాలయం స్పందన హాల్లో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ హరికిరణ్, జెస్సీలు, డాక్టర్ జి లక్ష్మీషా, కీర్తి చేకూరి, ఏ భార్గవతేజ, డిఆర్ఓసీ హెచ్ సత్యబాబు, జెడ్పీసీఈఓ ఎన్వివి సత్యనారాయణ తదితరులు అర్జీదారుల నుండి వినతులు స్వీకరించారు. ముందుగా ఇప్పటి వరకు స్పందన కార్యక్రమం ద్వారా వచ్చిన అర్జీలు, రీఓపెన్ అర్జీల పరిష్కారంలో పురోగతిపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వివిధ శాఖల్లో అపరిష్కృతంగా ఉన్న కోర్టు కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కరించే విధంగా అధికారులు సమీక్షలు నిర్వహించారని అన్నారు. కోర్టు కేసులకు సంబంధించి వాటి పురోగతిపై ప్రతి సోమవారం స్పందన కార్యక్రమానికి ముందు సమీక్షించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో ప్రతి నెల చివరి సోమవారం ఉదయం రెగ్యులర్ స్పందన కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 3 గంటల నుంచి ఎస్సీ ఎస్టీ ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను సూచించారు. ఈ గ్రీవెన్స్ లో ఎస్సీ ఎస్టీ అర్జీదారులు మాత్రమే పాల్గొని వినతులు ఇచ్చే విధంగా చూడాలని ఆదేశించారు. జిల్లా నలుమూలల నుంచి అత్యధిక సంఖ్య లో ప్రజలు పాల్గొని ఇళ్ల స్థలాల పట్టాలు, గృహాల మంజూరు, ఉద్యోగ ఉపాధి కల్పన, ఫెన్షన్లు, ఉపకార వేతనం, బియ్యం, ఆరోగ్యశ్రీ కార్డులు మంజూరు, బీమా, భూములు సర్వే తదితరాలకు సంబంధించి సుమారుగా 695 అర్జీలు స్వీకరించారు. ఈ స్పందన కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. Jesus, what are you doing?